అది ఇంకా అప్పటికి నేను అంటే తన ఏ క్యారెక్టర్నే చేయగలుగుతుంది అన్నది ఎస్టాబ్లిష్ అయిపోయిందండి. ఆ టాప్ పొజిషన్ సూపర్ స్టార్కి వెళ్ళిపోయాను ప్రతిఘటనతో. ఇంకా ఇంకా ఆ జోన్ నుంచి నేను చేసాం ఏదో ఒక చేంజ్ చేయాలన్న దాంతో ఈ యాక్షన్ పోలీస్ అనేది ఈ ఆలోచన వచ్చింది. అది శ్రీనివాస్ ప్రసాద్ గారు మా హస్బెండ్కి వచ్చింది ఆయనకి ఆలోచన. ఇవి పవర్ఫుల్ రోల్స్ చేస్తున్నాయి బట్ ఏదో కొత్తదనం కావాలి తనలో అన్నది ఆయనకు ఆలోచన వచ్చి అప్పుడు కిరణ్ బేడి అనేది వచ్చి తర్వాత ఆయన ఏదేదో చూసుకుని కష్టపడి ఆయన పాపం బికాజ్ ఈజ్ అ ప్రొడ్యూసర్ ఫర్ దాన్ అండ్ సూర్య మూవీస్ మా బ్యాండ్లో. అండ్ సార్ ఆ రోజు మా రత్నం ఉన్నాడు కాబట్టి మా రత్నానికి పేరు పెట్టాం కానీ మేము పెట్టుకోలేదు తనకి అవకాశం ఇచ్చాం. బట్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఈజ్ అ ప్రొడ్యూసర్ ఆయన బ్యాండ్ ఆయన పేరు పెట్టాడు సూర్య మూవీస్ అని. సో ఇంకా దాంతో కిరణ్ బేడి గారితో మాట్లాడి ఆవిడతో డిస్కస్ చేసి కొన్ని ఆవిడ కొన్ని ఇచ్చి మోహన్ గాంధీ గారు ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద గుడ్ వెరీ నిజంగా మా అద్భుతమైన డైరెక్టర్ మోహన్ గాంధీ గారు ఆయన గురించి కూడా చెప్పాలి. గోపాలకృష్ణ గారు పచ్చూరి గారు వెంకటేశ్వరరావు సో వాళ్ళు ఆ సబ్జెక్ట్ మీద కష్టపడి ఈయన వాళ్ళు కూర్చుని మధ్యలో మేము కూర్చుని అన్ని గాంధీ గారు ఒక టీం వర్క్ లాగా అయిందంట అది చెప్పాలి. కొన్ని ఇచ్చింది ఆవిడ ఇచ్చింది అంటే అది కూడా తీసుకున్నారు మోహన్ గాంధీ గారు ప్రొడ్యూసర్లు ఇద్దరు కూర్చుని తీసుకుని దాన్ని మళ్ళీ యాడ్ చేసి చాలా కష్టపడ్డారండి. కర్తవ్యానికి మాత్రం ఈజీ కాదు. ఒక స్టేజ్లో అయితే ఆయన ప్రొడ్యూసర్ హీ వాజ్ నాట్ హ్యాపీ కాదు అని నాకు అసలు వద్దు క్యాన్సిల్ చేసేద్దాం అనుకున్నాడు ఆయన. సినిమాని స్టాప్ చేసి పడేస్తాను ఇది ఏదైతే ఎట్టే వెళ్తున్నాను మళ్ళీ కాదని మళ్ళీ పరిచయం వెంకటేశ్వర గోపాలకృష్ణ గారు ఈయన కూర్చుని మళ్ళీ దాన్ని వండి హిండి ఒక స్వరూపం తీసుకొచ్చిన తర్వాత అది కర్తవ్యం ఫైనల్గా వచ్చింది. అది సో ఇట్స్ టీం వర్క్ అండి. అందరికీ నేను రుణపడి ఉంటాను ఎందుకంటే అందరూ కష్టపడ్డారు ఆ సినిమాకి.